Hi friends, welcome back to my channel. I am Gayathri Sharma. I am chala chala bond and mirandre ella unnaru. Ee video lo beautiful Meesho wedding special blouses share cheyabothunna. Na pattu sarees meediki wedding collection undi na daggara. So aa pattu sarees meediki nenu Meesho lo emem teeskunanu, emem kuttichabothunnanu mito share cheyabothunnanu. So without further delay, let's start Meesho blouse haul. Meeru ganaka kottaga na channel chustunnaru tappakunda subscribe chesi pakkana unna bell icon hit cheyandi. Alage చాల మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఫ్యాషన్ వీడియోస్, హెల్త్ బ్యూటీ టిప్స్ పెట్టగానే మీ దాకా వచ్చేస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి నేను వేసుకున్న డ్రెస్ మీతో షేర్ చేస్తాను. బ్యూటిఫుల్ బ్రొకేడ్ డ్రెస్, ఇది యోక్ పోర్షన్ అంతా బ్రొకేడ్ వస్తుంది మనకి నీట్ గా. అండ్ తర్వాత వచ్చేసి కింద అంతా కూడా పింక్ కలర్ ది వచ్చింది. అండ్ కింద మళ్ళీ మనకి అంచు అనేది వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ లాంగ్ గౌన్. అండ్ నేను పెట్టుకున్న జ్యువెలరీ సెట్ చూడొచ్చు మీరు, హెవీ యాంటిక్ జ్యువెలరీ, చాలా బాగుంది. చాలా సార్లు నేను పెట్టుకున్నాను కూడా నా వీడియోస్ లో. అండ్ నాకు ఇష్టం రోజ్ పెట్టుకోవడం, సో ఇలా రెడీ అయి వచ్చాను. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి 4, దీంతో పాటు గ్రీన్ సెట్ కూడా ఉంటే, నేను జస్ట్ పింక్ ఉంది కాబట్టి ఓన్లీ పింక్ వరకు నేను మ్యాచ్ చేసుకున్నాను బ్యాంగిల్స్ వచ్చేసి. ఇది కూడా బ్యూటిఫుల్ వర్క్ బ్యాంగిల్స్. సో ఇది మనకి బాక్స్ లో వచ్చేస్తుంది అనమాట, ఇలా వచ్చాయి. ఇంకా మిగిలిన గ్రీన్ బ్యాంగిల్స్ కూడా పక్కన పెట్టి నేను పింక్ వరకు పేర్ అప్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి నా లుక్ మొత్తం కూడా. హెవీగా ఉంది కదా, జస్ట్ సింపుల్ గా చిన్న పిల్లలు అయితే ఇలా వెళ్ళిపోవచ్చు, మ్యారేజెస్ కి ఒక చిన్ని యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది సింపుల్ గా. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా హెవీగా శారీస్ వద్దు, నార్మల్ డ్రెస్సెస్ లో వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు వెడ్డింగ్ గెస్ట్ గా ఇలా వెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను శారీస్ చూపించేస్తాను. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డే కి నేను కొనుక్కున్న శారీ, పట్టు శారీ ఇది. సో చూడొచ్చు మీరు, ఇది కంచి పట్టులో 1 గ్రామ్ గోల్డ్ శారీ లాగా వచ్చింది. సో దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఇట్లానే బ్రొకేడ్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఇది ఆల్రెడీ నేను స్టిచ్ చేయించుకుని మ్యారేజ్ డేకి వేసుకున్నాను, బట్ నాకు వచ్చేసి నాకు ఎందుకో వర్క్ వేసుకోవాలి అనిపించింది. దీంట్లో హెవీ వర్క్ ఉంటే బాగుంటుంది, కొంచెం నా దగ్గర వర్క్ బ్లౌజెస్ ఎక్కువ ఉండవు, ట్రై చేద్దామని తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్, రెడ్ కలర్ అనమాట ప్యూర్. సో ఇది మొత్తం జాలీ టైప్ వచ్చింది. నేనైతే అన్బాక్సింగ్ చూపించేశాను దీన్ని వీడియోలో. సో హెవీ జాలీ వర్క్ వచ్చింది మొత్తం కూడా, మీరు చూడొచ్చు కుందన్స్, తర్వాత మొత్తం ఇలా స్ట్రిచ్ అనేది వచ్చింది, తర్వాత మంచి వైట్ బీడ్స్ స్టోన్స్ అవి యాడ్ చేశారు. మొత్తం వర్క్ చూడొచ్చు క్లియర్ గా మీరు ఎంత బాగుంది. ఇది మొత్తం హ్యాండ్ కేన్ అండి, మీకు కావాలంటే ఫుల్ హ్యాండ్ ఇక్కడి నుంచి పెట్టుకుని ఇక్కడ వరకు కుట్టించుకోవచ్చు, కొంచెం తగ్గించుకోవాలనుకుంటే అట్లీస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు కుట్టించుకోవచ్చు. చాలా బాగుంటుంది హ్యాండ్ మొత్తం కూడా, మనకి ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది ఇట్లా పెట్టి కుట్టించుకుంటే, హ్యాండ్ మొత్తం కూడా వచ్చేస్తుంది వర్క్. ఇది వచ్చి హ్యాండ్స్ కి అనమాట, రా సిల్క్ మెటీరియల్, చాలా చాలా బాగుంది బ్లౌజ్ అయితే క్వాలిటీ వైజ్. అండ్ 2 హ్యాండ్స్ ఇట్లా వచ్చాయి అనమాట, ఒక వైపు ఒక హ్యాండ్ ఇచ్చారు, ఒక వైపు ఒక హ్యాండ్ ఇచ్చారు, రెండు సేమ్ యాజ్ ఇస్ గా ఉన్నాయి. జాలీ వర్క్ తోటి వచ్చింది, బీడ్స్ తోటి వచ్చింది వర్క్ మొత్తం. ఇది మిషన్ మగ్గం వర్క్ అనమాట, ఎట్లా ఊడిపోయే అవకాశం అస్సలు లేదు. ఇది వచ్చి వర్క్ బ్లౌజ్, మనం చూసినట్లయితే బీడ్స్ తోటి కుందన్ స్టోతి వచ్చిందనమాట. సో మొత్తం ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేసి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను మొత్తం కూడా చక్కగా నీట్ గా ఇచ్చారు వర్క్ అంతా కూడా. సింపుల్ గా కుట్టించుకోవాలంటే సింపుల్ గా కుట్టించుకోవచ్చు, నెక్ మనకి హైట్ తగ్గించుకోవాలనుకుంటే మనం సింపుల్ గా హైట్ అనేది మనం సింపుల్ గా తగ్గించుకోవచ్చు. ఇక్కడ వరకే వర్క్ చేయించుకుంటే బ్లౌజ్ మీరు నెక్ హైట్ అనేది కొంచెం తగ్గుతుంది మీకు కావాలంటే. సో బ్లౌజ్ అయితే చాలా బాగుంది వర్క్, అక్కడ మనకి హ్యాండ్స్ కి ఏ విధంగా వచ్చిందో అలాగే స్టోన్స్, బీట్ చైన్స్, అలాగే మళ్ళీ మనకి గొలుసు కుట్ అంటారు కదా దాంతో మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ మొత్తం కూడా ఇట్లా ఇలా వచ్చింది. మొత్తం మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ అంటే నేను గొలుసు కుట్టు గురించి ఎంబ్రాయిడరీ అని చెప్తున్నాను. మళ్ళీ ఫినిషింగ్ లో కూడా మనం వాళ్ళు ఇలాగే మనకి చైన్ స్టిచ్ అనేది ఇచ్చేసారు, చూడొచ్చు మీరు. సో ఓవరాల్ గా చాలా బాగుంది బ్లౌజ్. ఇది వచ్చేసి నేను ఒక పట్టు శారీ మీద కుట్టించుకుని మీకు చూపిస్తాను మళ్ళీ వేసుకుని. సో ఇది ఒక పట్టు శారీ మీద తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఉందండి. నేను బయట చాలా మార్కెట్ లో చేయించుకుందామని ట్రై చేశాను, ఎక్కడ చూసినా 1500 to 2000 ఇంకా హెవీగా ఉంది. ఇది 2000 to 2500 చెప్పారు నాకు బయట వర్క్, నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. సో అందుకని నేను తీసుకున్నాను, ఇదైతే స్టిచ్ చేసుకుని మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నాది కొంచెం ఓల్డ్ పట్టు శారీ, ఇంతకు ముందు నేను చూపించాను మీకు, బట్ ఏంటంటే నాకు దీని మీద కూడా వర్క్ కావాలి అనిపించింది, వర్క్ బ్లౌజెస్ నాకు ఎక్కువ లేవు అందుకని కొంచెం మరీ
హెవీగా మీడియం వర్క్ చేయించుకోవాలనుకున్నాను. ఇది కూడా కంచి పట్టు శారీ అనమాట. దీనికి మనకు ఆప్షన్ వచ్చేసి టూ బ్లౌజెస్ వేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కోసం మనం గ్రీన్ వేసుకోవచ్చు, లేదంటే పింక్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ పింక్ రాణి పింక్ దీనికి బాగా మ్యాచ్ అవుతుంది. సో ఈ రెండు అయితే తెప్పించాను. ఇప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇది చూసినట్లయితే మనకి ఐ థింక్ అరౌండ్ 750 రూపీసే ఉందండి ఇది బ్లౌజ్. మనకి మంచి క్వాలిటీ ఉంది, మెటీరియల్ వర్క్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనమాట. మీరు చూడొచ్చు జస్ట్ చిన్న చిన్న కుందన్స్, దాని చుట్టూ మనకి చైన్ స్టిచ్ వచ్చేసి తర్వాత ఈ విధంగా వచ్చింది వర్క్. సింపుల్ వర్క్, హెవీగా ఉండదు, సింపుల్ గా కావాలి. ఆల్రెడీ నాకు హెవీగా ఉంది శారీ, అందుకని నేను సింపుల్ వర్క్ కోసం ఇది తెప్పించుకున్నాను. హ్యాండ్స్ కూడా షార్టే పెట్టించుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే హెవీగా హ్యాండ్స్ ఉంటే వేసుకోవాలంటే కూడా కొంచెం ఎండకు చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడి వరకే చూద్దాం అనుకుంటున్నాను. నేను చూడాలి టైలర్ కూడా ఎట్లా సజెస్ట్ చేస్తారో దాన్ని బట్టి. ఇవి హ్యాండ్స్ అనమాట. మొత్తం వర్క్ చూడొచ్చు, మీరు దగ్గరగా చూపిస్తాను. స్టోన్ వచ్చింది, బీడ్స్ వచ్చాయి టూది, అండ్ మనకి ఇట్లా ఇక్కడ కూడా ఫిల్లింగ్ అనేది వచ్చింది. ఫిల్లింగ్ కూడా చేసినందుకు కూడా తీసుకుంటారు ఎక్స్ట్రా వర్క్ కి. సో ఇది మొత్తం కలిపి కూడా మనకి ఐ థింక్ అరౌండ్ 750 వచ్చేసింది. టూ సైడ్స్ హ్యాండ్స్ కూడా వచ్చాయి సేమ్ లాగానే. అది వర్క్ డిఫరెంట్, ఇది వర్క్ డిఫరెంట్. అది జాలీ వర్క్, ఇది నార్మల్ వర్క్ అనమాట, మగ్గం వర్క్ నార్మల్ ది. అండ్ తర్వాత వచ్చేసి మనకి నెక్ చూద్దాం. నెక్ ప్యాటర్న్ లో మనకి ఈ విధంగా వచ్చేసింది నెక్. సింపుల్ నెక్ అనేది ఇచ్చారు మనకి, సేమ్ అదే ప్యాటర్న్ అనేది రన్ అయింది. మనకి చైన్ స్టిచ్ వచ్చేసి మళ్ళీ ఎడ్జ్ లో కూడా చైన్ స్టిచ్ తో మనకు కవర్ చేశారు. సో నెక్ అంతా కూడా ఈ విధంగా వచ్చింది. అక్కడక్కడ డాట్స్ మళ్ళీ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఈ విధంగా చక్కగా క్రాస్ లో ఇచ్చారు. చాలా మంది క్రాస్ లో ఇవ్వరు, వీళ్ళు చక్కగా క్రాస్ లో కూడా ఇచ్చారు. ఇది మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి 780-750 లోపలే ఉంది. అండ్ బ్యాక్ మొత్తం మీరు చూడొచ్చు, వర్క్ అనేది నీట్ గా కనిపిస్తోంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బ్లౌజ్. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇందాక బ్లౌజ్ కి కూడా ఒకసారి చూద్దాం. నేను నెక్ చూపించడం మర్చిపోయినట్టున్నాను ఐ థింక్. నెక్ మర్చిపోయాను చూపించడం, ఫ్రంట్ నెక్. సో దీనికి కూడా హెవీగా హెవీ వర్క్ ఉన్నది, అరౌండ్ 1024 రూపీస్ ఎంత ఉంది. అందుకని ఫ్రంట్ కూడా సేమ్ మనం ఎలా చేసామో అలాగే చేశారు. సో ఫోర్ పార్ట్స్, రెండు హ్యాండ్స్ కి, బ్యాక్ వీప్ కి, అండ్ ఫ్రంట్ ఇట్లా వస్తుంది కదా మనకి, అక్కడికి ఇచ్చారు. అండ్ ఇదొక బ్లౌజ్, సెకండ్ బ్లౌజ్. దీంట్లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ కుట్టించుకోవాలనుకుంటే నేను జాలీ వర్క్ లోనే మళ్ళీ ఇంకో కలర్ కూడా తెప్పించాను సేమ్, ఎందుకంటే గ్రీన్ లో కూడా చాలా షేడ్ శారీస్ ఉన్నాయి నాకు. దీని మీదకైనా మనం వేసుకోవచ్చు. హ్యాండ్స్ కి రెండు కూడా ఇట్లా జాలీ వర్క్ అనేది ఇందాక చూపించాను కదా, ఫిల్లింగ్ తో సహా వచ్చింది. చూడొచ్చు మీరు సేమ్ ఫిల్లింగ్, గ్రీన్ కలర్ ఇచ్చారు, గోల్డ్ ఇచ్చారు. సో చాలా బాగుంది, చాలా జాగ్రత్తగా చేశారు వర్క్ అంతా కూడా. మనం మంచిగా హ్యాండ్ వాష్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి నెక్ ప్యాటర్న్, ఇందాక చూపించాను సేమ్ అలాగే నెక్ ప్యాటర్న్ అనేది రన్ అయింది. మొత్తం కూడా సైడ్ కి కూడా మనకి ఈ విధంగా కుందన్స్ ఇచ్చేసి వర్క్ ఇచ్చారు. కుందన్ చుట్టూ కూడా మళ్ళీ మనకి వర్క్ అనేది రిపీట్ అయింది. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ మొత్తం కూడా మనకి ఎంత కావాలంటే విడ్త్ అంత పెట్టించుకోవచ్చు, తగ్గించుకోవాలి అంటే హైట్ ఇంతవరకు కూడా పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇది మనకి థర్డ్ బ్లౌజ్. దీనికి కూడా ఫ్రంట్ అనేది చక్కగా వర్క్ అనేది రిపీట్ చేశారు, బ్యాక్ అంతా కూడా వర్క్ ఎట్లా చేశారో మనకు తెలుస్తుంది. ఈ మధ్యలో అది కూడా స్టోన్స్ అనేవి స్ట్రిచ్డ్ అనమాట, మనకి పోయే అవకాశం లేదు. ఇది వచ్చేసి మనకి థర్డ్ బ్లౌజ్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎట్లా అనిపించింది ఈ కాస్ట్ లో, ఎక్కువ అనుకుంటున్నారో తక్కువ అనుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇది థర్డ్ శారీకి వచ్చేసి నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకుందాం అనుకున్నాను. ఇది నాది ఇంకొక పెళ్లి పట్టు శారీ అనమాట, దివాళీకి కట్టుకున్నాను, సారీ దివాళీ శారీ. మా సిస్టర్ నేను సేమ్ ఒకటే రకం శారీస్ తీసుకున్నాను, అమ్మ తీసి ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మీకు షార్ట్స్ లో కూడా ఉంటుంది శారీ, ఇలా పెట్టి కుట్టించుకున్నాను నేను అంతా కూడా. సో దీనికి వచ్చేసి బ్లౌజ్ నేను ఆల్రెడీ స్టిచ్ చేయించుకున్నాను, ప్యూర్ పట్టులో ఇలా కుట్టించుకున్నాను అనమాట. నాకు వర్క్ వద్దని అప్పట్లో. అండ్ దీనికి కూడా ట్రై చేద్దాం కాంట్రాస్ట్, ఆల్రెడీ పింక్ బ్లౌజ్ ఉంది కదా, కాంట్రాస్ట్ ట్రై చేద్దామని ఇది తెప్పించాను నేను. ఇది కూడా కొంచెం వర్క్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది, ఇది ఇంకొక డిఫరెంట్ వర్క్. సో ఏది ఒకదానికి ఒకటి మ్యాచింగ్ లేదు, ఫోర్ డిఫరెంట్, అంటే ఒకటే మోడల్ రెండు తీసుకున్నాను, థర్డ్ ఫోర్త్ కూడా డిఫరెంట్ గానే తీసుకున్నాను నేను, చూపించాను కదా మీకు. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ ఇట్లా వచ్చింది. దీంట్లో కూడా మనకి స్టోన్స్ వచ్చాయి, అండ్ ఇందులో కూడా మనకి ఫిల్లింగ్ అనేది గోల్డ్ ఫిల్లింగ్ చూడొచ్చు మీరు.
గోల్డ్ ఫిల్లింగ్ ఎలా ఇచ్చారో కుందన్స్ దాని చుట్టూ మనకి బీడ్స్ వచ్చాయి తర్వాత స్టోన్స్ కూడా వచ్చాయి త్రీ టైప్స్ ఆఫ్ వర్క్ రన్ అయ్యాయి ఇక్కడ మొత్తం మళ్ళీ హ్యాండ్ కిట్లా ఇచ్చారు ఓవరాల్ గా మనకి మళ్ళీ చుట్టూ కూడా కుందన్స్ దాని చుట్టూ చైన్ స్టిచ్ అనేది రన్ అయింది సో హ్యాండ్స్ వచ్చేసి రెండు హ్యాండ్స్ ఈ విధంగా ఇచ్చారు సేమ్ ఒకే రకంగా రెండు హ్యాండ్స్ అనే వచ్చాయి అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్ ప్యాటర్న్ చూద్దాం నెక్ ప్యాటర్న్ వచ్చేసి రౌండ్ నెక్ అండి సింపుల్ గా ఇచ్చారు అండ్ ఇది కొంచెం మనకి 750 అట్లా ఉంది సింపుల్ వర్క్ కావాలనుకునే వాళ్ళు దీన్ని తెప్పించొచ్చు ఎందుకంటే నా హెవీగా ఉంది సారీ ఆల్రెడీ ఫుల్ వర్క్ వచ్చింది అందుకని సింపుల్ గా కొంచెం వర్క్ ఉంటే బాగుంటుంది అని నేను చెప్పించుకున్నాను సో ఇది వచ్చేసి మనకి నెక్ ప్యాటర్న్ అండ్ ఫ్రంట్ కూడా మనకి ఈ విధంగా సింపుల్ గా వచ్చింది చూడొచ్చు మీరు ఓవర్ గా లేకుండా జస్ట్ సింపుల్ గా బీడ్స్ వచ్చాయి అటు ఇటు బీడ్స్ వచ్చాయి మళ్ళీ మధ్యలో చైన్ స్టోన్ అనేది వచ్చింది తర్వాత దీనికి కూడా మళ్ళీ చుట్టూ కూడా వర్క్ ఇచ్చారు చాలా ఎలిగెంట్ గా ఉన్న వర్క్స్ అన్ని కూడా నాకైతే చాలా మా ఏరియాలో ఒక్కొక్కటి మినిమం 2000 కంటే తక్కువ లేవండి మగ్గం వర్క్ చీప్ అంటే జస్ట్ సింగిల్ లైన్స్ వచ్చినా మాత్రం 1500 చేసిస్తున్నారు నాకైతే ఆన్లైన్ లో మంచి షాప్ దొరికింది నాకు బాగా నచ్చాయి కూడా మొత్తం కూడా నేను రివ్యూస్ చూసి తీసుకున్నాను వీళ్ళ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి సో ఓవరాల్ గా నేనైతే 4 బ్లౌజెస్ ఇవన్నీ స్టిచ్చింగ్ ఇస్తున్నాను ఇప్పుడు ఇవి ఇచ్చేసి వెడ్డింగ్ కలెక్షన్ కాబట్టి మొత్తం పట్టు శారీస్ మీద కాబట్టి నేను ఇట్లా కుట్టించుకున్నాను అండ్ నార్మల్ కూడా సిల్వర్ వి అంటే అప్పుడప్పుడు వేసుకునే ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా వాటి మీద కూడా సింపుల్ గా 500-600 లో కూడా వర్క్ బ్లౌజెస్ వచ్చాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ లో సో దట్ మీకు ఐడియా వస్తుంది హెవీ శారీస్ కి ఎట్లా తీసుకోవాలి కొంచెం ఫ్యాన్సీ టైప్ కి వర్క్ కావాలంటే ఎలా తీసుకోవాలి మీకు ఐడియా వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను నా పట్టు శారీస్ మీదకి బ్లౌజెస్ కుట్టించుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను అప్పుడు మీరు రివ్యూ చూడొచ్చు అండ్ ఎలా ఉంది నాకు ఎంత బాగా సూట్ అయింది వర్క్ అనేది అని తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సీ నెక్స్ట్ వీడియో బై బై